తప్పైతే మేము తప్పను సేమ్ టైంలో అటు నుంచి కూడా ఎట్లా ప్రొవోక్ చేశారు అనేది కూడా మనం ఇంక్వైరీ చేయాలి మీరు ఏదైనా ఒరిజినల్ ఉంటే అందరిని కూర్చోబెట్టి మాట్లాడి మీరు జెన్యున్ గా చేయండి అందరితో మాట్లాడండి మీటింగ్ పెట్టండి గ్రామస్తులతో మాట్లాడి మీటింగ్ పెట్టి జెన్యున్ గా ఏదైనా ఉన్నదంటే మేము కూడా కొట్టొద్దని చెప్తున్నాం అడవిని కాపాడుకుందాం కొత్త అడవి కొట్టొద్దు పాతది ఏమన్నా అంటే ఇప్పుడు నిన్న పోయింది సర్పంచ్ 30 సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ కొడుకు మీ వాడు కూడా దౌర్జన్యం చేసింది సార్ అది మేము పూర్తి స్థాయిలో రేపెల్లుండి మీరు ఇంక్వైరీ పెట్టిద్దాం విచారణ చేయండి అది కూడా తెలుస్తుంది మేము మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సమయానం తోటి ఏదైనా ఇష్యూ ఉంటే గ్రామస్తులతో మీటింగ్ పెట్టి మాట్లాడి కేసులు ఇవి అవి పెట్టుకుంటే మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అది జరగకుండా ఈరోజు ఈ రకంగా చేస్తా ఉన్నారు నిన్న ఫారెస్ట్ అధికారులు ఏదైతే చిన్నబైనపల్లిలో చేసినటువంటి దౌర్జన్యకరమైనటువంటి విధానాలను కూడా మేము ఖండిస్తాము మన ములుగు ఎస్పీ గారు ఖచ్చితంగా ఆ కేసును కూడా విచారించాలి ఈ తరపున భూమి కోల్పోయినటువంటి వ్యక్తి ఆగ్రహంతో చిన్న నెట్టేస్తే మీరు కేసు పెట్టారు ఒక సాధారణ పౌరునిగా మరి ఆయన భూమిలోకి వచ్చి అక్రమంగా దౌర్జన్యం చేసి ఇష్టానుసారంగా చేసినటువంటి ఆ వ్యక్తి ఆ ఫారెస్ట్ అధికారి ఆయన కూడా ఎన్ని ఎకరాలు ఉన్నాయో బయటికి తీస్తాం మేము వాళ్ళ ఊరికి కూడా పోయి రేపు ఆయన కూడా తీయాలి ఇట్లాంటి అని మీరు దాచిపెట్టి మా ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించలేదు ఇస్తారన్న పట్టాలు ఇవ్వాల్సిందే లేకుంటే ఊరు ఊరున ప్రతి దగ్గర కూడా ఇదే పోరాటం నడుస్తుంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలి ఆ చేస్తున్నటువంటి దాడులన్నీ కూడా ఆపివేయాలి సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరం సాగుదారులకు ఇచ్చేయాలి పట్టాలు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి ఏదొద్దు మాకు ఏదొద్దు అన్ని మీకే భూములు మీకే నీళ్లు మీకే మిస్క మీకే అన్ని మీకే రోడ్లన్నీ నాశనం అయిపోతాయి యాక్సిడెంట్ అయి జనాలు చచ్చిపోతారు టన్నుల కొద్ది లారీలు పోతాంటే ఎవరు ఆపుతలేరు ఈ ఎన్హెచ్ఓడు ఎక్కడ నిద్రపోయిందో తెలియదు ఆ రోడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఎప్పుడో ఒకసారి ఫండ్ వస్తే రోడ్డు సమ్మక్క తల్లి పేరు మీదనో దయ మీద మేము తెచ్చుకుంటే ఈ రకంగా దౌర్జన్యాలు అయితే